Good morning, my dear job aspirants. Today we are going to discuss on essay writing. I think you might come across about essay writing. See, in the school level, on the occasion of August 15th or Republic Day or Children's Day, different competitive exams will be held. So in that one, essay writing is also a topic. So let us see what are the characteristics, what is the definition, and how it will be the essay writing. Okay, essay writing nu mananu telugulo emon cheppochante vyasa rachana ani cheppochandi. Vyasa rachana. Okay, now let us see the definition. According to concise Oxford Dictionary, an essay can be defined as a literary composition. A literary composition on a particular subject or any subject. It is usually in prose and it is usually short. Okay, మనం ఎస్ఏ రైటింగ్కి కన్సైజ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో డెఫినేషన్ చూసినట్లయితే దీనికి అర్థం ఏంటంటే ఏ లిటరీ కాంపోజిషన్ ఆన్ ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ మీద తెలుగులో చూసినట్లయితే ఒక సబ్జెక్ట్ లేదా ఒక విషయం పైన రాసే రచనను ఈ రచన అనేది ఎలా ఉండాలి కొన్ని వాక్యాలు సమూహంగా ఉండాలి కొన్ని వాక్యాలు కానివ్వండి కొన్ని పారాగ్రాఫ్లు సమూహంగా కానీ ఉండేదే మనం ఎస్ఏ రైటింగ్ వ్యాస రచన అని చెప్పొచ్చు ఓకే అండ్ ఎస్ఏ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ లిటరీ కాంపోజిషన్ ఆన్ ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఇట్ ఈజ్ యూజువల్లీ ఇన్ ప్రోజ్ అండ్ షార్ట్ అంటే ఇది సాధారణంగా ఎలా రాస్తారు అంటే గద్యంగా రాస్తారు ఇది సాధారణంగా గద్యంగా రాస్తారండి అండ్ ఇది ఎలా ఉండాలంటే కాస్త చిన్నగానే ఉండాలి షార్ట్ ఇన్ లెంత్లో ఉండాలి ఓకే నౌ లెట్ అస్ సీ అనదర్ డెఫినేషన్ అన్ ఎస్సే ఈజ్ ఏ షార్ట్ పీస్ ఆఫ్ రైటింగ్ on any topic. An essay is a short piece of writing on any topic. Inko definition. An essay is a piece of composition. An essay is a piece of composition from a person who expresses their opinion or their views particularly. ఇక్కడ చూడండి ఇంకో రకంగా చెప్పాలన్నట్టయితే an essay is a piece of composition. కాంపోజిషన్ అంటే నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాంపోజిషన్ అంటే ఇట్ ఈజ్ ఇట్ బిలాంగ్స్ టు రైటింగ్ రాతకు సంబంధించినటువంటి ఒక పీస్ ఫ్రమ్ ఎ పర్సన్ ఒక వ్యక్తి రచించిన దాన్ని అండ్ ఇట్ వాట్ డస్ ఇట్ డూ ఇట్ ఎక్స్ప్రెసెస్ దేర్ ఒపీనియన్ ఆర్ వ్యూస్ పర్టికులర్లీ ఒక సబ్జెక్ట్ పైన ఒక వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క ఒపీనియన్ కానివ్వండి లేకపోతే వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో చెప్పడాన్నే మనం ఏమంటామంటే ఎస్ఏ రైటింగ్ అనేసి చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్
write an essay on freedom fighters. మనకి స్కూళ్ళల్లో అడుగుతూ ఉంటారండి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనేసి వస్తూ ఉంది, స్వచ్ఛ భారత్, లేకపోతే రైట్ ఎస్సే ఆన్ యువర్ ఫాదర్, మీ ఫాదర్ గురించి, లేకపోతే రైట్ అండ్ ఎస్సే ఆన్ సినిమాస్, లేకపోతే హౌ ద మీడియా ఈజ్ ఎఫెక్టింగ్ స్టూడెంట్స్, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అంటే ఒక పర్టిక్యులర్ టాపిక్ పైన ఒక వ్యక్తి రాసేటువంటి రైటింగ్, అది ఎలా తెలియాలంట, అది ఎలా దేన్ని తెలపాలి అంటే వాడి యొక్క ఒపీనియన్ కానివ్వండి, వాడి యొక్క వ్యూస్ కానివ్వండి, పర్టికులర్గా తెలపాలి. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే ఎస్సే రైటింగ్ అనేసి చెప్తూ ఉంటాము. ఓకేనా? నౌ లెట్ అస్ సీ ఎస్సే మీనింగ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్సే? ఇట్ ఈజ్ లిటరల్లీ ఇట్ మీన్స్ an attempt. Literally it means an attempt. Essay ante literal ga unnatundi ardham emti ante an attempt. What do you mean by an attempt? Oka prayatnamu. Essay ante entante oka prayatnam. Deni gurinchi oka prayatnam chestunnam? Freedom fighters gurinchi raayadaniki oka prayatnam chestunnam, ledha swachh bharat gurinchi raayadaniki oka prayatnam chestunnam, lekapothe mee father paina lekapothe mee mother paina raayadaniki oka prayatnam chestunnam. This is about essay writing. Like a drama an essay should have a good beginning, a good middle extent, and a good ending. ఓకే, ఒక డ్రామా ప్రదర్శించారనుకోండి, ఆద్యంతో ఆసక్తిగా ఉంటుంది, స్టార్టింగ్ కానివ్వండి, మధ్యలో కానివ్వండి, చివరిలో కానివ్వండి, లైక్ దట్ ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ బిగినింగ్, ప్రారంభం బాగుండాలి, మిడిల్లో బాగా ఎక్స్టెండ్ చేయాలి, అండ్ గుడ్ ఎండింగ్ కూడా ఉండాలి. ఇన్ ఇఫ్ ప్రైస్లీ సెడ్ In other words, if we said means beginning should be colorful. Beginning అనేది ఎలా ఉండాలంట? కలర్ఫుల్గా ఉండాలి. అండ్ మిడిల్ షుడ్ బి బ్రైట్. అండ్ ఎండింగ్ షుడ్ బి thought provoking. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బిగినింగ్ అనేది కలర్ఫుల్గా ఉండాలి, అంటే ఇక్కడ ఏదో చెప్తున్నారు అనేసి చదివే వాళ్ళకి ఆసక్తి కలిగించాలి. అండ్ మధ్యలో బ్రైట్గా ఉండాలి, మీరు ఏదైతే చెప్తున్నారో దాని గురించి బ్రైట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అండ్ ఎండింగ్ షుడ్ బి చివరిలో ఏదైతే రాస్తున్నారో వాళ్ళకి థాట్ ప్రొవోకింగ్గా ఉండాలి. థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచింపచేసే విధంగా ఉంటే దాన్నే ఏమంటారు అంటే థాట్ ప్రొవోకింగ్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద ఎస్సే రైటింగ్ ఇంట్రడక్షన్. Now let us go to the other part. It is of classification of essay writing. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ గురించి చూద్దామండి. ఓకే, ఇప్పుడు ఎస్సేస్ మనకి ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాము. బేస్డ్ ఆన్ ది Nature of essays, based on the nature of essays and their content, essays may be
SS may be classified into the following types. Following types. They are 1. Critical essays. 2. Descriptive essays. 3. Literary essays. 4. Expository essays. 5. Definition essays. 6. Narrative essays. 7. Reflective essays. 8. Imaginary essays. 9. The 5 paragraph essays. Okay, chudandi ikkada manam into the following types anukunnam kada. Ikkada following ante manaki enno vachante 9 types ga divide chesukovachu essays ni. Ee essays lo motta modati entante క్రిటికల్ ఎస్సేస్. క్రిటికల్ ఎస్సేస్ అంటే తెలుగులో ఏమంటారంటే విమర్శనాత్మకత, విమర్శనాత్మక వ్యాసాలు అని చెప్పవచ్చు. డిస్క్రిప్టివ్ ఎస్సేస్ అంటే వర్ణించు వ్యాసాలు అని చెప్పవచ్చు అండి. లిటరరీ ఎస్సేస్ అంటే సాహిత్య వ్యాసాలు అని చెప్తారండి. ఎక్స్పోజిటరీ అంటే బహిర్గత వ్యాసాలు అని చెప్పవచ్చు. డెఫినేషన్ ఎస్సేస్ అంటే నిర్వచనీయ వ్యాసాలు అని చెప్పవచ్చు. నేరేటివ్ ఎస్సేస్ అంటే వివరించు వ్యాసాలు అని చెప్పవచ్చు. రిఫ్లెక్టివ్ ఎస్సేస్ అంటే ప్రతిబింబ లేదా ఆలోచింపచేసే వ్యాసాలు అని చెప్పవచ్చు. ఇమాజినరీ అంటే ఊహాశక్తి వ్యాసాలు అని చెప్పవచ్చు. ద 5 పారాగ్రాఫ్ ఎస్సేస్ అంటే మామూలుగా 5 పారాగ్రాఫ్లు ఒక ఎస్సేలో 5 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఎస్సేని ఏమంటే 5 పారాగ్రాఫ్ ఎస్సే అంటాం. సో ఇన్ని రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. చూడండి మనకి ఇంగ్లీష్లో ఎక్కువగా ఫాలో అయ్యేది రెన్ అండ్ మార్టిన్ అనేసి ఒక రిఫరెన్స్ బుక్ ఉంటుందండి. ఇందులో కేవలం 5 వాటి గురించే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే చూడండి, డిస్క్రిప్టివ్ ఎస్సేస్, ఎక్స్పోజిటరీ ఎస్సేస్, రిఫ్లెక్టివ్ ఎస్సేస్, ఇమాజినరీ ఎస్సేస్, అలాగే నేరేటివ్ ఎస్సేస్. ఈ 5 వాటి గురించి మనకి రెన్ అండ్ మార్టిన్లో ఇవ్వడం జరిగింది. కానీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మిగతావి కూడా తెలుసుకోవాలి. ఎవరైతే ఎస్ఎస్ గురించి చదువుకుంటున్నారో వాళ్ళు మిగతా వాటి గురించి కూడా చూడాలండి. సో మనకి అయితే ఇందులో బిట్లు ఎలా వస్తాయి మాస్టరు, హౌ కమ్స్ ద బిట్ ఫ్రమ్ దిస్ టాపిక్ ఇఫ్ యు ఆస్క్ మీ, ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్. చూడండి ఏంటంటే, ఇఫ్ ఏ స్టూడెంట్ ఈజ్ రీడింగ్ ఆర్ రైటింగ్ ఎన్ ఎస్ఏ, ఇఫ్ ఐ వర్ ఏ కింగ్ నేనే ఒక రాజునైతే. ఇఫ్ ఏ స్టూడెంట్ ఈజ్ రీడింగ్ ఆర్ రైటింగ్ ఎన్ ఎస్ఏ, ఒక ఎస్ఏ నేనే రాజునైతే అని ఒక ఎస్ఏ గురించి రాస్తున్నాడు. ఇట్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్ఏ, ఈ క్రింది వాటిలో ఈ ఎస్ఏ ఏది అనేసి అడుగుతాడు.
ఓకే ఏది అంటే ఇమాజినరీ ఎస్సే. ఎందుకు అంటే అది ఊహాశక్తికి. నేనే రాజునైతే, నేనే సీఎం చంద్రబాబు అయితే, లేదా పిఎం నరేంద్ర మోడీ అయితే ఎలా పాలిస్తాను అనే దాని గురించి అతడు ఊహించుకుంటూ రాస్తున్నాడు. సో అది, సో ఇప్పుడు డిమానిటైజేషన్ జరిగింది, నోట్లు రద్దు జరిగింది. ఇప్పుడు ఈ రద్దు జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్, ఏ స్టూడెంట్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ వ్యూ ఆన్ డిమానిటైజేషన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్సే ఇట్ బిలాంగ్స్ అనేసి అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఈ దేని కింద వస్తుందంటే క్రిటికల్ ఎస్సే విమర్శనాత్మక వ్యాసం. ఆఫ్ కోర్స్ ఇక్కడ విమర్శనాత్మక వ్యాసాలు అంటే ఏంటో చూద్దాం. అంటే ఈ రకంగా అడుగుతాడు, అంటే వీటిలలో సారాంశం ఏదైతే ఉందో అది దేని చెందుతుందో అనేసి అడుగుతూ ఉంటాడు మై డియర్ జాబ్ ఆస్పిరెంట్స్. ఓకే, నౌ లెట్ అస్ లుక్ ఇంటూ ఈచ్ ఎస్సే ఇన్ డీటెయిల్డ్. సో నౌ లెట్ అస్ సీ ఈచ్ వన్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఆఫ్ క్రిటికల్ ఎస్సేస్. సీ, వాట్ డూ మీన్ బై క్రిటికల్ లేదా క్రిటిక్? హియర్ క్రిటిక్ మీన్స్ జడ్జిమెంట్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే ఇక్కడ క్రిటిక్ అంటే ఏంటంటే ఒక విషయం గురించి మంచివా చెడ్డదా ఏంటి అని చెప్పేదాన్ని మనం ఏమంటాం అంటే క్రిటిక్ అనేసి చెప్తూ ఉంటాం అనమాట. అంటే విమర్శన, విమర్శించడం అంటే మంచిగా ఉందా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్ చూశారు, అది బాగుందా లేదా ఎలా రాస్తుంది అంటే విమర్శించడం. దాన్ని మనం ఏమంటే జడ్జిమెంట్ ఇవ్వటం, దాన్నే ఇన్ అదర్ వర్డ్స్ క్రిటిక్ అనేసి చెప్తూ ఉంటాం అనమాట. సి, హియర్ క్రిటికల్ ఎసెస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ క్రిటికల్ రివ్యూస్. అంటే చూడండి, ఒక సినిమా చూసామనుకోండి, దాన్ని ఎలా ఉంది రివ్యూ చేస్తారు, మొత్తం అంతా దాని గురించి చెప్తూ ఉంటారన్నమాట. అండ్ ఇట్ ఆల్సో టెల్స్ అబౌట్ స్ట్రాంగ్ పాయింట్స్ అండ్ వీక్ పాయింట్స్. అక్కడ ఏ పాయింట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏ పాయింట్స్ వీక్గా ఉన్నాయి అనేది చెప్తూ ఉంటుంది అనమాట. ఇట్ టెల్స్ అస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఆర్ ఎల్స్ ఇట్ టెల్స్ అబౌట్ స్ట్రాంగ్ పాయింట్స్ అండ్ వీక్ పాయింట్స్. అండ్ దీస్ టైప్ ఆఫ్ ఎస్సేస్ ఆర్ బేసికలీ యూజ్డ్ ఇన్ న్యూస్ పేపర్స్, మ్యాగజీన్స్. ఓకే, సాధారణంగా ఇక్కడ ఎక్కడ ఉపయోగిస్తారంటే న్యూస్ పేపర్స్లోను మరియు మ్యాగజీన్స్లో ఉపయోగిస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్టు. ఏమని అడుగుతారండి మనకి, విచ్ టైప్ ఆఫ్ ఎస్సేస్ ఆర్ యూజ్డ్ ఇన్ న్యూస్ పేపర్స్ ఇన్ జనరల్లీ ఆర్ ఇన్ జనరల్? సాధారణంగా న్యూస్ పేపర్స్లో, మ్యాగజీన్స్లో ఎలాంటి ఎస్సేస్ ఉపయోగిస్తారు అని అంటే మనకి క్రిటికల్ ఎస్సేస్ అనేసి చెప్పాలండి. అండ్ దీస్ ఎస్సేస్ ఆర్ మెన్షన్డ్ టు అవేర్నెస్, టు క్రియేట్ అవేర్నెస్. ఇక్కడ ఈ ఎందుకని చెప్తారంటే అవేర్నెస్ కల్పించడానికి. ఎవరైతే జనాలు ఉన్నారో, ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పించడానికి ఉద్దేశించేవే మనకి ఈ క్రిటికల్ ఎస్సేస్. తర్వాత ఈ క్రిటికల్ ఎస్సేస్ అనేవి మనకి ఎక్కడెక్కడ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం, న్యూస్ పేపర్స్ మరియు మ్యాగజీన్స్లో ఉపయోగిస్తాం. తర్వాత ఈ క్రిటికల్ ఎస్సేస్ మనకి దేనైనా విమర్శించడానికి, దేనైనా మన ఒపీనియన్ చెప్పడానికి ఉపయోగపడుతుంది. అండ్ హియర్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇట్ షుడ్ బి డివైడ్ ఆఫ్ పార్షియాలిటీ. డివైడ్ ఆఫ్ పార్షియాలిటీ అంటే ఏమిటంటే పక్షపాతం లేకుండా, ఎలాంటి పక్షపాతం, డివైడ్ అంటే లేకుండా అనేసి అర్థం అండి.
ఎలాంటి పక్షపాతం లేకుండా యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. మీ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో, గుడ్ అనో బ్యాడ్ అనో, లేకపోతే స్ట్రాంగ్గా ఉందో వీక్గా ఉందో, మనం పక్షపాతం లేకుండా చెప్పేదే ఇట్ ఈజ్ క్రిటికల్ ఎస్సే. చూడండి, ఇన్ నవేడేస్ వీ కెన్ సీమ్ ఏ పర్సన్. కత్తి మహేష్ అనే ఒక విమర్శకుడు సినీ రివ్యూ రాసే అతను చాలా ఖ్యాతి పొందాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి, పక్షపాతం లేకుండా చెప్పాలి ఏదైనా సరే. బాగుంటే బాగుందని చెప్పాలి, లేదే లేకపోతే లేదని చెప్పాలి. ఇట్ ఈజ్ అబౌట్ క్రిటికల్ ఎస్సే. దీన్ని తెలుగులో ఏమంటారని చెప్పుకున్నామండి, విమర్శనాత్మకత ఎస్సేలు వ్యాసాలు. ఓకే, నౌ లెట్ అస్ సీ నెక్స్ట్ వన్. డిస్క్రిప్టివ్ ఎస్సేస్ అంటే వర్ణించు వ్యాసాలు. దేని గురించి వర్ణించడం? సి హియర్ డిస్క్రిప్టివ్ ఎస్సేస్, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ టెల్స్ అస్ అబౌట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ ఎనీ పర్సన్. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఏం చేయాలంటే వర్ణించడం. వర్ణించు, మనకి ఈ వర్ణించడం బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో భూమికని వర్ణిస్తాడు హీరోయిన్ని. కళ్ళు ఎలా ఉన్నాయి, లేకపోతే నడుము ఎలా ఉంది, లేకపోతే ముక్కు ఎలా ఉంది అని వర్ణిస్తూ ఉంటాడు. ఇట్ మైట్ బి ఏ పర్సన్, ఒక వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఏ కింగ్, ఒక కింగ్ గురించి అవ్వచ్చు, లేకపోతే అబౌట్ మాన్యుమెంట్స్, చార్మినార్ ఉంది, లేకపోతే తాజ్మహల్ ఉంది, దాని గురించి వర్ణించడం అవ్వచ్చు, లేకపోతే ప్యాలెస్ ఆర్ డెడ్ పర్సన్, ఏదైనా తీసుకోవచ్చు. కథా వస్తువుగా లేకపోతే సబ్జెక్ట్ కుందా ఏదైనా తీసుకొని వర్ణించవచ్చండి. ఈ వర్ణించడం అంటే మన కుర్రవాళ్ళకి బాగా తెలిసిందే. ఓకే, కాబట్టి డిస్క్రిప్టివ్ ఎస్సేస్ అంటే వర్ణించే వ్యాసాలు. ఓకేనా, ఈ వర్ణించడం అంటే డిస్క్రిప్టివ్, డిస్క్రైబ్, 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 మొత్తాన్ని అంగాంగా వర్ణించడం. దాని గురించి ఈ భావాలు కూడా ఎలా ఉండాలి అండి, పార్షియాలిటీ లేకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి తాజ్మహల్ నచ్చలేదు అలా అని అందులో ఉన్నటువంటి ట్రూత్ లేకుండా చెప్పకూడదండి. ఉన్నది ఉన్నట్టుగా వర్ణించాలి. ఇట్ ఈజ్ అబౌట్ డిస్క్రిప్టివ్ ఎస్సేస్. ఓకే, తర్వాత మూడోది చూసినట్టయితే లిటరరీ ఎస్సేస్. లిటరరీ ఎస్సేస్ చూడండి, ఇక్కడ లిటరరీ ఎస్సేస్ అంటే ఏంటంటే సాహిత్య వ్యాసాలు. అంటే హియర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎస్సేస్ ఇట్ డస్ నాట్ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్. ఇక్కడ ఏదైతే వ్యాసం రాస్తున్నారో అందులో సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయరు. మరి దేని గురించి ఫోకస్ చేస్తారండి, అబౌట్ లిటరరీ టర్మ్స్. లిటరరీ టర్మ్స్ అంటే మనకి సాహిత్యానికి సంబంధించినవి. సాహిత్యంలో ఏముంటుందండి, స్టైల్ ఉంటుంది, టోన్ ఉంటుంది, తర్వాత సెంటెన్సెస్ ఎలా ఉన్నాయి, అందులో గ్రామర్ ఎలా ఉంది, అందులో మెటాఫర్స్ అంటే అలంకారాలు, లేకపోతే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, లేకపోతే ఇంకా లిటరరీ సాహిత్యానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ కాంప్లెక్స్గా ఉన్నాయా, సింపుల్గా ఉన్నాయా మొదలైనవి అన్నీ కూడా చెప్పేది ఏంటంటే లిటరరీ ఎస్సేస్. ఓకే, ఇట్ డస్ నాట్ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్, దాని గురించి ఫోకస్ చేయరు. అందులో ఉన్నటువంటి స్టైల్ కానివ్వండి, టోను, సెంటెన్సెస్, గ్రామరు, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, లేకపోతే ఫ్రేజెస్, లేకపోతే మొదలైనవి, ఇలాంటివన్నీ కూడా చెప్పేదే లిటరరీ ఎస్సేస్. కాబట్టి ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, బాగా ఇప్పుడు ఇంగ్లీషు చెప్పే బోధకులు ఉంటారు, వాళ్ళని టెస్ట్ చేయడానికి, ఎంతవరకు వాళ్ళ దగ్గర సామర్థ్యం ఉందో చెప్పడానికి, అంటే ఒక అంచనా వేయడానికి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఓకేనండి, సరే తర్వాత చూద్దాము ఎక్స్పోజిటరీ ఎస్సేస్. ఓకే, సరే ఈ మూడాటిలో చూడండి, బిట్లు ఎలా ఆడతాడో. న్యూస్ పేపర్లో వచ్చే జనరల్ ఎస్సేస్ దేనికి సంబంధించినవండి, క్రిటికల్ ఎస్సేస్. తర్వాత ఒక వ్యక్తిని ఒక చెట్టు గురించి వర్ణిస్తూ ఒక ఎస్సే రాయండి.
అనేసి అన్నప్పుడు అది ఏ రకానికి చెందుద్ది డిస్క్రిప్టివ్ ఎస్సేస్ ఓకే ద ఎస్సే విచ్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ఇంగ్లీషు ప్రొఫెషనల్స్ అని అంటే ఏమని చెప్పాలంటే లిటరీ ఎస్సేస్ అనేసి చెప్పాలన్నమాట నౌ ఎక్స్పోజిటరీ ఎక్స్పోజిటరీ ఎస్సేస్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని బహిర్గతం చేస్తూ ఒక విషయాన్ని బహిర్గతం చేస్తూ చేస్తూ వివరించే వ్యాసాన్ని వ్యాసాన్ని ఎక్స్పోజిటరీ ఎస్సేస్ అనేసి పిలుస్తూ ఉంటారండి ఓకే చూడండి ఎక్స్పోజిటరీ అంటే బహిర్గత వ్యాసాలు అనేసి చెప్తూ ఉంటాము లే ఇక్కడ యు సీ హియర్ దిస్ టైప్ ఆఫ్ ఎస్సేస్ బ్రింగ్స్ ద ట్రూత్ అబౌట్ ఏ టాపిక్ ఆర్ సబ్జెక్ట్ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేంద్రంలో కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో కానీ ఒక కార్యక్రమం అనేది అమలవుతూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే స్కీమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్రేగా అంటే ఉపాధి హామీ పథకం ఈ ఉపాధి హామీ పథకం ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎంతవరకు ఎవరైతే ఉన్నారో ఆ కూలీలకు చేరుతుంది నిజంగా బిలో పావర్టీ లైన్ వాళ్ళకి చెందుతుందా అందుతుందా ఆ ఫలాలు అనేవి లేకపోతే మధ్యలో ఉన్న దళారులు మింగేస్తున్నారా అనే దాని గురించి చేయడం అనమాట అంటే ఏంటంటే ఒక విషయాన్ని బహిర్గతం చేస్తూ వివరించే వ్యాసాలను ఏమంటారు అంటే ఎక్స్పాజిటరీ ఎస్సేస్ అనేసి చెప్తూ ఉంటారండి ఓకేనా సో ఇలా స్కీమ్ గురించి కానివ్వండి లేకపోతే పొజిషన్ ఆఫ్ మైనారిటీస్ ఇన్ ఇండియా భారతదేశంలో మైనారిటీస్ పరిస్థితి ఎలా ఉంది లేకపోతే పొజిషన్ ఆఫ్ అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో క్రీడాకారులు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మొత్తానికి కూడా ఏంటంటే వాళ్ళ యొక్క అంటే హియర్ దే హ్యావ్ టు స్టడీ ఓకే అండి వీళ్ళు ఇలా చేయాలన్నమాట అంటే దే ఎక్స్ప్లోర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దే విల్ టేక్ అవుట్ సైడ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దే విల్ రైట్ ఆన్ దట్ వన్ సో దట్ టైప్ ఆఫ్ ఎస్సేస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్పోజిటరీ ఎస్సేస్ తర్వాత డెఫినిషన్ ఎస్సేస్ డెఫినిషన్ ఎస్సేస్ అంటే ఏంటంటే నిర్వచనీయ వ్యాసాలు ఇక్కడ నిర్వచనీయ వ్యాసాలు అంటే ఏంటంటే హియర్ దట్ ఎస్సే ఫోకస్ ఆన్ డెఫినిషన్ బియాండ్ ద సబ్జెక్ట్ ఇక్కడ ఒక ఎస్సే అనేది దేని గురించి ఫోకస్ చేస్తుందంటే డెఫినిషన్ బియాండ్ ద సబ్జెక్ట్ అంటే బియాండ్ ద సబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం తీసుకున్నారండి ఆ విషయాన్ని దాని పరిధి దాటేసి బియాండ్ అంటే అవతల వైపు అంటే ఒక సబ్జెక్ట్ యొక్క పరిధి దాటి ఆలోచించి దానికి ఉన్నటువంటి వివిధ నిర్వచనాలు అది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఎక్కడ ఎన్నిసార్లు చెప్పబడుతుంది అనేసి చెప్పడం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే రన్ అనే పదం ఉంది సెట్ అనే పదం ఉంది ఈ రన్ అనేదాన్ని సెట్ అనేదాన్ని అనేక సందర్భాలలో ఉపయోగించవచ్చు వివిధ అర్థాలు వచ్చేలాగా ఉపయోగిస్తూ ఉంటాం అంటే ఈ రకంగా అనమాట డెఫినేషన్ ఎస్సేస్ అంటే సాధారణంగా ఒక నిర్వచనాన్ని ఇంకా దాని పరిధి దాటి ఎలా చెప్పొచ్చు అనే దాని గురించి చెప్తే అది ఏమంటారు అంటే డెఫినేషన్ ఎస్సేస్ అనేసి పిలుస్తూ ఉంటారు ఓకే చూడండి ఎక్స్పోజిటరీ ఎస్సేస్లో ఒక పాయింట్ చెప్పలేదు చూడండి ఎక్స్పోజిటరీ ఎస్సేస్లో దీస్ ఆర్ నాట్
opinion based. These are factual based. अटे चूँ इवी इं opinion उड़ा ओनली निजाल बेसको उ इलांट एक्सपोजरी और विषयानी बहिर्गत चेटे वाल ओपीनियन अंदर एक्वि फैक्चुअल अटे फैक्ट्स अने फैक्ट्स अटे निजा सो हियर चूँ इक मन की एग्जाम पॉइंट आफ व्यू प्रश्न एला अड़ता है विच टाइप आफ एसएसआर बेस्ड ऑन फैक्ट्स निजाल आधार उड़े एसएस अंत मन एम चाले एक्सपोजिटरी एसएस अटम चूँ अट्ठे एथलेटिक्स एला स्वच्छ भारत एलामएन रागा पदक स्कीम एला लेकिन इंका चुपे एग्जापल इंडस्ट्री परस्थित आर्गनाइजेशन परस्थित ఈ రకంగా ఉంటే దాన్ని ఎక్స్పోజిటరీ ఎస్ఎస్ అని పిలుస్తారండి చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోజిటరీ ఎస్ఎస్ అంటే దే ఆర్ నాట్ ఒపీనియన్ బేస్డ్ దే ఆర్ ఫ్యాక్చువల్ బేస్డ్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత రిఫ్లెక్టివ్ ఎస్ఎస్ రిఫ్లెక్టివ్ ఎస్ఎస్ అంటే ఏంటంటే వాట్ డు యు మీన్ బై రిఫ్లెక్షన్ ఇక్కడ రిఫ్లెక్షన్ అనగా ఒక सब्जेक्ट पाई तीव्रंगा लेदा लोतुगा आलोचिंप चेसेवी ओके चूँ इक्कड़ रिफ्लेक्शन अंटे इट इज थिंकिंग ऑफ ए सब्जेक्ट सीरियसली रिफ्लेक्शन अंटे थिंकिंग on a subject seriously or depthly chunandi oka vishayam paina teevranga aalochimpa chese vaatni emantante reflective essays anes pilustu untaru these essays may thought provoking इन द रीडर्स इक चूँ एवरते व्यासा चबूतारो वाल मैं आलोचिपचे विधा उठाई ओके अंत फर एग्जापल चूँ मैं हीरो पवन कल्याण और एसए राशा चाल मंदिर इंफ्लूंस अवतार चाल मंदिर प्रभाव चूपार नरेंद्र मोदी और पीपच्चा अटे एसए राशा इंडिया अंत डिजिटलाइजेशन चेयली अनगाने मैं मुकेश अंबानी गार जियो प्रोडक्ट तस्कोचार अटे एसए राशार अंटे अभी सीरियस आलोचिपचे विधा उंटे वेमंटारे रिफ्लेक्टिव एसेस अने पीस्टर दे शुड थॉट प्रोवोकिंग इन द रीडर्स फॉर एग्जांपल नरेंद्र मोदी डिजिटलाइजेशन ऑफ इंडिया लाभ हीरो चूसुन्नारनुकोंडि पवन कल्याण ओके जनसेन अटे देश परस्थि राष्ट्र परस्थि लेकिन पिल पीपल आलोचिपजे विधा उठे सीरियस दाने रिफ्लेक्टिव एसेस अटार इंका एग्जापल चूस इकड़ा चूँगी ट्रूथ फ्रीडम नॉलेज ओके इलांटी मन की अंटारे एब्स्ट्रैक्ट नाउन्स अने पीलूटर यह एब्स्ट्रैक्ट नाउन्स अभी रिफ्लेक्टिव एसेस वस्ताएँ ओके एब्स्ट्रैक्ट नाउन्स अंटे मी अंदर की गतमे उठा एब्स्ट्रैक्ट नाउन्स अंटे कंटितो चूड़नेवी कानी फील मनस तो फील फॉर एग्जांपल चूँ अंदर तलू फ्रीडम उ फ्रीडम एंत मन कंटो चूड़गलमा चत पटलमा
పట్టుకోలేము కానీ ఏంటి మనసులో మాత్రమే ఫీల్ అవుతాం అలాంటివన్నీ కూడా యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు గ్రామర్ పరంగా అయితే ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అన్నీ కూడా ఏ దేని కింద వస్తాయంటే రిఫ్లెక్టివ్ ఎసేస్ కింద వస్తాయి వాటితో పాటు కొద్దిపాటి మార్పులతో ఏమేమి వస్తాయంటే ఎపిక్స్ హోలీ బుక్స్ హోలీ బుక్స్ పవిత్ర గ్రంథాలు కానివ్వండి పురాణ గాథలు కానివ్వండి లేకపోతే ఇంకా చూడండి కాన్స్టిట్యూషన్ లేదా డెమోక్రసీ లేదా ఫ్యామిలీ లైవ్లీహుడ్ అంటే చూడండి ఎపిక్స్ అంటే పురాణ గాథలు హోలీ బుక్స్ పవిత్ర గ్రంథాలు రామాయణం మహాభారతం బైబుల్ లేకపోతే ఖురాన్ ఇవన్నీ కూడా మనుషుల మీద ప్రభావం చూపించే సీరియస్గా ఆలోచింపజేస్తాయి ఇవి అలాగే రాజ్యాంగం కానివ్వండి లేకపోతే ప్రభుత్వ వ్యవస్థ కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ లైవ్లీహుడ్ లేకపోతే మ్యారేజ్ లేకపోతే బిజినెస్ ఇవన్నీ కూడా ఏమిటంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిఫ్లెక్టివ్ ఎసేస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అండి రిఫ్లెక్టివ్ ఎసేస్కి ఓకేనా కాబట్టి రిఫ్లెక్టివ్ ఎస్సే అంటే ఏంటంటే కీప్ ఇన్ మైండ్ ఓన్లీ వన్ థింగ్ ఇట్ షుడ్ బి థింకింగ్ ఏ థింకింగ్ సీరియస్లీ థింకింగ్ బాగా సీరియస్గా ఆలోచింపు చేయటం ఓకేనా సో మనకి ఇక్కడ క్వశ్చన్ అడగాలంటే ఏంటంటే ఇక్కడ ఎలా అడుగుతాడు చూడండి ఇఫ్ యూ స్టూడెంట్ ఈజ్ థింకింగ్ సీరియస్లీ అబౌట్ హిస్ కెరియర్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అనే దాని గురించి సీరియస్గా ఆలోచన చేస్తున్నాడు ఓకే ఎంపీసీ తీసుకుందామా బైపీసీ తీసుకుందామా అనేసి ఆలోచింపజేస్తుంటే అతడు ఏ రకమైన ఎస్సే రాస్తున్నాడు అంటే రిఫ్లెక్టివ్ ఎస్సే అనేసి చెప్పాలండి ఓకేనా తర్వాత ఇమాజినరీ ఎస్సే ఓకే ఇమాజినరీ ఎస్సేలో చూడండి ఎలా ఉంటుందంటే ఇమాజినరీ అంటే ఏంటి జస్ట్ ఇమాజిన్ అంటే ఊహించడం అందులో ఏది ప్రధానంగా ఉంటుందంటే ఇమాజినరీ ఎస్సెస్లో థింకింగ్ అంటే ఏంటంటే ఇమాజినింగ్ ఇస్ ద సబ్జెక్ట్ ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే ఈ రకమైన ఎస్సెస్లో ఇమాజినింగ్ ఇమాజినింగ్ అంటే ఏంటి ఊహించడం ఇంకో మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఎంత బాగా ఊహించగలవు ఎంత ఎక్కువగా ఊహించి రాయగలవు ఇక్కడ చూడండి హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ యూఆర్ సపోజ్ టు రైట్ యాన్ ఎస్సే యూఆర్ సపోజ్ టు రైట్ యాన్ ఎస్సే దో ద ఇన్సిడెంట్ ఆర్ టాపిక్ ఈజ్ నాట్ బిఫోర్ యువర్ ఐస్ నీ కన్ను దృష్టి ముందు లేకపోయినా సరే ఒక విషయం కానివ్వండి లేకపోతే ఒక ఇన్సిడెంట్ కానివ్వండి నీ కంటి దృష్టి ముందు లేకపోయినా సరే నువ్వు రాయగలగాలి అంటే ఎలాగా అంటే త్రూ పవర్ ఆఫ్ ఇమాజినేషన్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్ ఈజ్ సింకింగ్ ఆర్ ఎల్స్ డ్రానింగ్ ఇన్ ఏసీ ఒక సముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా ఆ షిప్ అనేది పడవ అనేది మునిగిపోతూ ఉంది అప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి హౌ యూ డిస్క్రైబ్ అంటే ఏంటంటే యూ షుడ్ ఇమాజినరీ ఎస్సెస్ ఉపయోగించాలి లేదు అంటే ఇఫ్ యూ ఆర్ ఏ కింగ్ ఆఫ్ ఇండియా లేకపోతే తెలంగాణ లేకపోతే ఏపీ నువ్వే సీఎం అయితే నువ్వే పిఎం అయితే ఎలా రాస్తావు అంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఇమాజినరీ ఎస్సే రాయాలి లేకపోతే ఇఫ్ యు ఆర్ ఏ ప్లాంట్ లేదా ఇఫ్ యు ఆర్ ఏ హార్స్ ఏంటి ఏం చేస్తావు అంటే ఇలాంటివన్నీ కూడా ఊహాజనితమైనటువంటి ఎస్సెస్ని ఏమంటావు అంటే ఇమాజినరీ ఎస్సెస్ అంటాము ఇక్కడ చూడండి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్సిడెంట్ అనేది మన కళ్ళ ముందు లేకపోయినా ఊహించి రాసే వాటిని ఏమంటారంటే ఇమాజినరీ ఎస్సెస్ అంటాము తర్వాత నేరేటివ్ ఎస్సెస్
నేరేటివ్ ఎస్సేస్ అంటే ఏంటంటే వివరించు వ్యాసాలు. ఇక్కడ అబౌట్ వాట్ యు ఆర్ డిస్క్రైబింగ్, యు ఆర్ డిస్క్రైబింగ్ యాన్ ఇన్సిడెంట్ ఆర్ యాన్ యాక్సిడెంట్ ఆర్ ఎనీ టాపిక్. ఏదైనా సరే యు ఆర్ డిస్క్రైబింగ్ ఆర్ నారేటింగ్ ఇన్ యాన్ ఆర్డర్, ఒక క్రమ పద్ధతిలో నువ్వు వివరించినట్లయితే అది ఏమవుతుందంటే నారేషన్ లేదా నారేటివ్ ఎస్సే అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక జర్నీ చేస్తున్నాం. వోయేజ్, వోయేజ్ అంటే ఏంటి అంటే అర్థం ఏ జర్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు చాలామంది సెలవులలో ఎక్కడొక్కడ జర్నీ వెళ్తారు, ఊటీ కానివ్వండి లేకపోతే కాశ్మీర్ కానివ్వండి లేకపోతే తీర్థయాత్రలు వెళ్తూ ఉంటారు. ఆ జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటి, ఫస్ట్ ఒక ఆటోలో వెళ్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ వెళ్ళాలనుకోండి, ఏమేమి రెడీ చేసుకోవాలి, ట్రైన్ ఏది బుక్ చేసుకోవాలి, తర్వాత మేము అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఏది చూసాం తర్వాత ఏది చూసాం అనేది చెప్పడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కర్షన్కి వెళ్ళారు, ఎక్స్కర్షన్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో మనకి ఇక్కడ ఏమన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏది చూసారు, చార్మినార్, తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్, లేకపోతే ఈ రకంగా ఏంటి ఒక క్రమ పద్ధతిలో జరిగినటువంటి వాటిని వివరించడం. వివరిస్తే దాన్ని ఏమంటారంటే నేరేటివ్ ఎస్సే అంటారు, ఒక ఇన్సిడెంట్ కానివ్వండి. అలాగే ఆటోబయోగ్రఫీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ క్వశ్చన్ ఎలా పడుతుందంటే ఆటోబయోగ్రఫీస్ కమ్స్ అండర్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఎస్సేస్ అని అడుగుతాడు. చూడండి, ఆటోబయోగ్రఫీస్ ఆర్ బయోగ్రఫీస్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ ఎస్సే అంటే నేరేటివ్ ఎస్సే. అక్కడ కూడా ఆటోబయోగ్రఫీలో ఏం చెప్తారు, ఫస్ట్ ముందు జననం చెప్తారు, తర్వాత బాల్యం గురించి చెప్తారు, తర్వాత ఆ తర్వాత దశలో వెంకటేశ్వరులు ఏం చేశారు చెప్తారు, తర్వాత సాధించిన విజయాలు, చివరిలో మరణించిన విషయం చెప్తారు, ఇంకా చివరిలో అతడు చేసినటువంటి లేదా సాధించినటువంటి విషయాలు చెప్తారు. అంటే ఇక్కడ త్రీ స్టార్ క్వశ్చన్ అండి ఇది. ఏంటి అంటే ఆటోబయోగ్రఫీస్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ ఎస్సే అని అడిగితే యూ షుడ్ ఆప్ట్ ద ఆప్షన్ యాజ్ నేరేటివ్ ఎస్సేస్. ఓకేనా అండి? సో ఈ రకంగా ఉన్నాయి. ఓకే, నౌ లెట్ అస్ సీ లాస్ట్ వన్. ఇట్ ఈస్ ఆఫ్ ద 5 paragraph ఎస్సే. ద 5 paragraph ఎస్సే, ఇట్ ఈస్ ద బేసిక్ టైప్ ఆఫ్ ఎస్సే. యూజ్డ్ ఇన్ స్కూల్ ఎన్విరాన్మెంట్. చూడండి, ఈ రకమైనటువంటి ఎస్సేస్ ఎక్కడ ఉపయోగిస్తారంటే స్కూల్ ఎన్విరాన్మెంట్లో ఉపయోగిస్తారు. అండ్ దిస్ బిలాంగ్స్ టు బేసిక్ టైప్. ఇదే పాయింట్ అడుగుతారు, విచ్ టైప్ ఆఫ్ ఎస్సేస్ ఆర్ యూజ్డ్ ఇన్ స్కూల్ ఎన్విరాన్మెంట్ అంటే 5 paragraph ఎస్సేస్ అనేసి చెప్పాలన్నమాట. దీస్ ఆర్ మియర్లీ ఫంక్షనల్ అండ్ ఎడ్యుకేషనల్. అంటే ఏంటంటే ఇవి మియర్లీ అంటే ఓన్లీ తక్కువ ఉపయోగం ఉన్నప్పుడు, తర్వాత ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అండ్ ది 5 paragraph ఎస్సే టెల్స్ అస్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ అస్. చూడండి ఇది ఏం చెప్తుందంటే ఇందులో 5 paragraphs ఉంటాయి. ఈ 5 paragraphs మనకి ఏంటంటే ఫస్ట్ పారాలో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్, ఇక్కడ ఇంట్రడక్షన్లో చూడండి ద మెయిన్ థీమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ హ్యావ్ టు సే. ఓకే, ఆ ఎస్సే అనేది దేని గురించి, దాని థీమ్ ఏంటి, సెంట్రల్ ఐడియా ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే అది ఏ సందర్భంలో ఎక్కడ జరిగేది చెప్పేది ఇంట్రడక్షన్లో ఉండాలి. తర్వాత బాడీలో వచ్చేసి ఏంటంటే కనీసం 3 paras ఉండాలని చెప్తారు. ఇది ఒక పారా,
తర్వాత త్రీ పారాగ్రాఫ్స్ ఈ త్రీ పారాగ్రాఫ్స్లో ఏంటంటే ఐడియాని ఈ థీమ్ని మనం ఎన్లార్జ్ చేస్తూ చెప్పాలి ఎన్లార్జ్ చేయాలి తర్వాత ఒపీనియన్స్ చెప్పాలి మన యొక్క ఒపీనియన్స్ లేదా స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పాలి లేకపోతే ఫస్ట్ ఇంకా ఏం చెప్పాలంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ చెప్పాలి తర్వాత ఆర్గ్యుమెంట్స్ చెప్పాలన్నమాట అంటే ఒక క్రమ పద్ధతిలో ఈ మూడు పారాస్లో చెబుతూ ఉండాలి తర్వాత కంక్లూజన్లో ఒక పారా చెప్పాలి ఈ కంక్లూజన్లో పారా చెప్పేటప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క థీమ్ ఏదైతే ఉందో దాన్ని మరలా చెప్పాలి రిపీట్ చేయాలి బట్ ఇన్ అదర్ వర్డ్స్ వేరే పదాలతో చెప్పాలండి ఇవి రిపీట్ ద థీమ్ ఇన్ అదర్ వర్డ్స్ అండ్ దే షుడ్ ఫోకస్ ఎక్స్ట్రా ఫోర్స్ ఓకే దాన్ని బల్ల గుద్ది చెప్తాను చూడండి అంటే ఎక్స్ట్రా ఫోర్స్ అంటే వేరే పదాలు ఉపయోగిస్తూ చెప్పాలి ఈ రకంగా చూడండి ఇంట్రడక్షన్లో ఒక పారా బాడీలో ఒక మూడు పారాస్ చివరిలో ఒక పారాగ్రాఫ్ మొత్తం ఎన్ని పారాలు అయినాయండి ఫైవ్ పారాస్ అయ్యాయండి ఈ ఫైవ్ పారాస్లో మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాము బేసిక్ టైప్ ఆఫ్ ఎస్ఏలో ఉపయోగిస్తున్నాము లేదా దీన్నే మనం ఏమంటున్నాము అంటే స్కూల్ లెవెల్లో ఉపయోగించేటువంటి ఎస్ఏ రైటింగ్ అనేసి చెప్తూ ఉంటాము ఇట్ ఈజ్ వెరీ వెరీ యూజ్ఫుల్ టు ద స్టూడెంట్స్ సో మై డియర్ జాబ్ ఆస్పిరెంట్స్ ఆఫ్టర్ బికమింగ్ ఎ టీచర్ యూ షుడ్ టీచ్ యువర్ స్టూడెంట్స్ లైక్ దిస్ ఏ స్టూడెంట్ యూ రైట్ ఎస్ఏ లైక్ దిస్ ఫస్ట్ పారా థీమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ బాడీ ఎన్లార్జ్ ఒపీనియన్ స్ట్రాంగ్ పాయింట్స్ ఆర్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ లైక్ దట్ కంక్లూజన్లో థీమ్ని చెప్పదలుచుకున్న పాయింట్ని బాగా చెప్పాలి అనేసి మీరు చెప్పాలండి అండ్ సి చూడండి ఇక్కడ ఎస్ఏ రైటింగ్ అనేది చాలా ఉపయోగం చూడండి పిల్లలకి చిన్నతనంలోనే బోధించండి ఏమని అంటే ఎస్ఏ రైటింగ్ మీరు నేర్చుకుంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ఏ జాబ్ను పొందడానికి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గ్రూప్ వన్ సర్వీసులలో తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో వస్తాయి గ్రూప్ వన్ సర్వీసులు అంటే డిప్యూటీ కలెక్టర్ ఆ రేంజ్ పోస్టులు అండి సివిల్ ఎగ్జామ్స్ అంటే కలెక్టర్ ఐపీఎస్ మొదలైన ఉద్యోగాలకి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది కాబట్టి పిల్లలకు మీరు ఎప్పుడైతే ఈ పాయింట్ చెప్తారో వాళ్ళు ఇంకా క్యూరియాసిటీగా లేకపోతే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు ఎస్ఏ రైటింగ్ గురించి మై డియర్ జాబ్ ఎక్స్పీరియన్స్ నౌ లెట్ అస్ సీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎస్ఏ అట్ స్కూల్ లెవెల్ మనం ఉపాధ్యాయులం కాబట్టి పిల్లలకి మనం బోధించేటప్పుడు స్కూల్ లెవెల్లో కాబట్టి దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి వాట్ ఆర్ దే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ యూనిటీ సెకండ్ వన్ ఇట్ ఈజ్ ఆర్డర్ ఆర్ సీక్వెన్స్ అండ్ థర్డ్ వన్ ఇట్ ఈజ్ బ్రేవిటీ అండ్ ఫోర్త్ వన్ ఇట్ ఈజ్ ఆఫ్ స్టైల్ ఫిఫ్త్ వన్ ఇట్ ఈజ్ ఆఫ్ ద పర్సనల్ టచ్ ఓకే ఈ ఐదు కూడా లక్షణాలు ఉండాలండి స్కూల్ లెవెల్ రాసేటువంటి ఎస్ఏకి సో లెట్ అస్ సీ ఈచ్ వన్ ఇన్ డీటెయిల్ యూనిటీ ఇక్కడ మనకి యూనిటీ అంటే ఏంటి అంటే ఏకత్వం అనేసి అర్థం ఓకే మనందరికీ తెలిసిందే హియర్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది టాపిక్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది టాపిక్ షుడ్ క్యాప్టెన్ మైండ్ ఆల్ ది ఎస్ఏ అంటే ఏంటంటే ఈ ఎస్ఏ ఆద్యాంతం కూడా మనం ఏదైతే సబ్జెక్ట్ అనుకుంటామో ఆ సబ్జెక్ట్ మాత్రమే ఉండాలి హియర్ నో ఇర్రెలెవెంట్
నో ఇర్రెలెవెంట్ టాపిక్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ఎన్ ఎస్ఏ. ఏ సంబంధం లేనిది ఇర్రెలెవెంట్ టాపిక్. ఇర్రెలెవెంట్ టాపిక్ ఏది కూడా లేదు. ఇర్రెలెవెంట్ థింగ్ ఏది కూడా మనం వాళ్ళకి చెప్పడం చెప్పకూడదండి. సో ఏకత్వం కలిగి ఉండాలి. సంబంధించిన విషయాలు ఏవి కూడా చొప్పించకూడదు. ఇన్కార్పొరేటెడ్ అంటే చొప్పించడం. ఓకేనా? సరే, తర్వాత వచ్చేసి రెండోది ఆర్డర్ ఆర్ సీక్వెన్స్. ఇక్కడ మనం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఆర్డర్లో ఒక క్రమ పద్ధతిలో చెప్పాలి. అంటే చూడండి, ఫస్ట్ ఇందాక చెప్పుకున్నట్లు థీమ్ గురించి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ గురించి, తర్వాత కంక్లూజన్ గురించి చెప్పాలండి. థీమ్ అండ్ బ్యాక్గ్రౌండ్, ఎక్స్ప్లెనేషన్ విత్ స్ట్రాంగ్ ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చెప్తూ ఉండాలి. కంక్లూజన్ కూడా స్ట్రాంగ్గా ఇవ్వాలండి. ఎలా ఉండాలని చెప్పుకున్నాం, థాట్ ప్రొవోకింగ్గా ఉండాలి. ఇలాంటి ఎలా ఉంటే దాన్ని యొక్క ఆర్డరు బాగుంటుంది ఎస్ఏకి. ఓకే, నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఆఫ్ బ్రేవిటీ. బ్రేవిటీ మీన్స్ షార్ట్ అండ్ లేదా కన్సైజ్ లేదా బ్రీఫ్ అని అర్థం అండి. అంటే ఇక్కడ బ్రేవిటీ అంటే ఎన్ ఎస్ఏ షుడ్ బి బ్రేవిటీ. అంటే తక్కువ పదాలతో ఉండాలి, మ్యాక్సిమం వీలైనంత తక్కువగా ఉండాలి. బట్ పాయింట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్. ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింట్ అంతా చెప్తూ పాయింట్స్ మాత్రం, పాయింట్స్ కానివ్వండి లేకపోతే వర్డ్స్ కానివ్వండి, తక్కువ ఉండాలి. అలాగ ఉంటే దాన్ని ఏమంటా ఉంటే బ్రేవిటీ అనేసి చెప్తూ ఉంటాం. సో హియర్ ఏ 3-star క్వశ్చన్ లేదా 5-star క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. హౌ మనీ వర్డ్స్ డస్ ఎ స్కూల్ ఎస్ఏ షుడ్ కంటెయిన్. ఒక స్కూల్ ఎస్ఏలో మినిమం ఎన్ని పదాలు ఉండాలని చెప్పారు అని అంటే, హియర్ ద ఆన్సర్ ఈజ్ 300 to 500 వర్డ్స్. ఇంపార్టెంట్, చూడండి ఇక్కడ స్కూల్ ఎస్ఏలో మాత్రమే, బట్ ఇన్ అదర్స్ బేస్డ్ ఆన్ ది టాపిక్, బేస్డ్ ఆన్ ది వ్యూస్ ద వర్డ్స్ మే బి హై ఆర్ లో, బట్ స్కూల్ ఎస్ఏలో మాత్రం 300 to 500 ఉండాలి. క్రిటికల్ ఎస్ఎస్లో కానివ్వండి లేదా రిఫ్లెక్టివ్ ఎస్ఎస్లో కానివ్వండి, డిస్క్రిప్టివ్ ఎస్ఏలో కానీ ఎన్నైనా ఎక్కువ ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ది కంటెంట్ ఆన్ ది ఇష్యూ. బట్ స్కూల్ ఎస్ఏలో మాత్రం కనీసం 300 to 500 పదాలు ఉండాలి, చాలా ఇంపార్టెంట్. నౌ ఫోర్త్ వన్ ఇట్ ఈజ్ ఆఫ్ స్టైల్. ఇక్కడ స్టైల్ అంటే ఏంటంటే ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎస్ఏ షుడ్ బి డిగ్నిటీ అండ్ లిటరరీ. ఇక్కడ రాసేటువంటి స్టైలు చూడండి, స్టైల్ అంటే ఏంటి అంటే ఆ స్టైల్ కాదండి, ధోరణి లేదా మ్యానర్ ఆఫ్ రైటింగ్ అని చెప్పవచ్చు. ఇక్కడ స్టైల్ అంటే ధోరణి లేదా మేనర్ ఆఫ్ రైటింగ్ అనేది అర్థం. ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎస్ఏ షుడ్ బి డిగ్నిటీ అండ్ లిటరరీ. ఒక పద్ధతిగా సాహిత్యపరమైన పదాలు వాడాలి, అందరికి గౌరవించేలా ఉండాలి ఆ పదాలను చూస్తే. దాట్ మీన్స్ నో కొలోక్యల్ వర్డ్స్. కొలోక్యల్ వర్డ్స్ అంటే వ్యావహారిక భాషా పదాలు, లేకపోతే ఈజీ వర్డ్స్. అంటే ఈజీ వర్డ్స్ అంటే మామూలుగా నార్మల్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హే హూ హా అంటే మామూలుగా అరే ఒరే అంటే చూడండి, మొదలైన పదాలు ఉపయోగించకూడదు. ఎలా ఉండాలి, సాహిత్యపరంగా ఉండాలి పదాలు అనేవి. అండ్ హియర్ ద స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది ఎలా ఉండాలంటే చూడండి, క్లియర్గా ఉండాలి, తర్వాత షార్ట్గా ఉండాలి, తర్వాత డీటెయిల్గా ఉండాలి. క్లియర్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి, డీటెయిల్గా ఉండాలి. ఇలా ఉండాలని చెప్పింది ఎవరు అంటే
కాబెట్ అనే భాషావేత్త చెప్పారండి కాబెట్ సో హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్ఏ ఆర్ ఎస్ఎస్ హూ రైట్స్ సింపుల్లీ క్లియర్లీ ఆర్ లూసిడ్లీ అంటే ఎవరైతే క్లియర్గా చిన్నగా డీటెయిల్గా రాస్తారో ఎవరైతే సింపుల్గా క్లియర్గా లూసిడ్గా రాస్తారో అలాంటి ఎస్ఏలకు మాత్రమే కాబట్టి అనేవాడు మనం ఫాదర్గా చెప్పవచ్చు అంతేగాని అన్ని ఎస్ఏలకి కాదండి సో చూడండి క్లియర్గా షార్ట్గా డీటెయిల్గా రాసేవాళ్ళు మాత్రమే మనం ఎవరు చెప్తారంటే ఫాదర్ ఆఫ్ ఎస్ఎస్ అనేసి చెప్తూ ఉంటారు అండ్ లాస్ట్ వన్ ఇట్ ఈస్ ఆఫ్ ఫిఫ్త్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ద పర్సనల్ టచ్ ఆ ఎస్ఏలో మనం చివరిగా ఏం చెప్పాలంటే ఎర్నెస్ట్ ఫీలింగ్స్ ఆర్ థాట్స్ ఎర్నెస్ట్ ఫీలింగ్స్ కానివ్వండి థాట్స్ కానివ్వండి చెప్పాలి ఎర్నెస్ట్ అంటే ఏంటంటే సీరియస్లీ ఆర్ సిన్సియర్లీ మన యొక్క భావాలు సీరియస్గా చెప్పాలి సిన్సియర్గా చెప్పాలి ఎలాంటి పార్షాలిటీ లేకుండా చెప్పాలి అది చెబుతూ మనం చివరినో పర్సనల్ టచ్ ఇవ్వాలి అలా చెబితే అప్పుడు ఏంటంటే ఆ ఎస్ఏ బాగా ఆలోచింపజేసే విధంగా ఉంటుంది బాగా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఒకవేళ స్కూల్ లెవెల్ అయితే ఎక్కువ మార్కులు పడతాయి ఓకే దీస్ ఆర్ ద ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ స్కూల్ ఎస్ఏ గుడ్ స్కూల్ ఎస్ఏ ఓకే అండి ఏంటండి చూడండి మనం గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ఆఫ్ యూనిటీ సెకండ్ వన్ ఇట్ ఈస్ ఆఫ్ ఆర్డర్ ఆర్ సీక్వెన్స్ థర్డ్ వన్ ఇట్ ఈస్ ఆఫ్ బ్రేవిటీ ఫోర్త్ వన్ ఇట్ ఈస్ ఆఫ్ స్టైల్ ఫిఫ్త్ వన్ ద పర్సనల్ టచ్ ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఐడియల్ ఎస్ఏ లేదా బేసిక్ ఎస్ఏ ఓకేనా అండి సో ఇవి చూస్తూ ఉండండి నౌ లెట్ అస్ సీ ప్లానింగ్ ఆఫ్ ఎన్ ఎస్ఏ ప్లానింగ్ ఆఫ్ ఎన్ ఎస్ఏ చూడండి ఎస్ఏ రాసేటప్పుడు మనం ప్లానింగ్ ఎలా చేసుకోవాలి సి హియర్ ఎస్ఏ ప్లానింగ్ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్ టు గెట్ గుడ్ మార్క్స్ ఓకే చూడండి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ప్లానింగ్ అనేది సో ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ అబౌట్ 15 మినిట్స్ మీకు ఎస్ఏ రాయడానికి ఉంది అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ స్టార్ట్ డైరెక్ట్లీ ప్లాన్ లైక్ దిస్ ఫస్ట్ 5 మినిట్స్ ఫర్ ప్లానింగ్ అంటే ఆ ప్లానింగ్లో ఏమేమి రాయాలి ఆ టాపిక్ గురించి ఇచ్చిన దాని గురించి ఏమేమి రాయాలి అన్నీ మనం మైండ్లో ఒకసారి స్కానింగ్ చేసుకోవాలి ఆ విషయాలన్నీ కూడా మైండ్లో తెచ్చుకోవాలి ఓకేనా నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఆఫ్ 8 మినిట్స్ ఫర్ రైటింగ్ అండ్ 2 మినిట్స్ ఫర్ ఎడిటింగ్ ఆర్ రివ్యూ చూడండి 5 నిమిషాలు ఆలోచించిన తర్వాత 8 నిమిషాలు వచ్చేసి రాయటానికి కేటాయించాలి తర్వాత చివరి 2 నిమిషాలు వచ్చేసి ఎడిటింగ్ అంటే ఏమైనా తప్పులు కానీ ఉంటే చూసుకోవాలి లేకపోతే రివ్యూ చేసుకోవాలి మొత్తం అనుకున్న పాయింట్స్ అన్నీ కూడా అక్కడ ప్రజెంట్ చేసామా లేదా అనేది చెప్పాలి సో ఇఫ్ యూ ప్లాన్ లైక్ దిస్ టు రైట్ ఎన్ ఎస్ఏ యూఆర్ ఎక్సలెంట్ ఇన్ ఎస్ఏ రైటింగ్ సో ఐ థింక్ యూ లెట్ మీ రీకాల్ ఆల్ ది టాపిక్ ఎస్ఏ రైటింగ్ చూడండి ఎస్ఏ మీన్స్ అన్ అటెంప్ట్ ఒక ప్రయత్నము ఇట్ ఈస్ ఎ లిటరీ కాంపోజిషన్ ఆన్ ఎనీ టాపిక్ ఆర్ ఎనీ సబ్జెక్ట్ ఇట్ షుడ్ బి ప్రోజ్ అండ్ షార్ట్ ఇన్ లెంత్ అది గద్దె భాగంలో రాస్తాము మరియు చిన్నగా ఉండాలి తర్వాత ఏం చెప్పుకున్నామంటే
టైప్స్ ఆఫ్ ఎస్సెస్ గురించి చెప్పుకున్నాము. ఆ టైప్స్ ఆఫ్ ఎస్సెస్లో చూడండి దాదాపు 9 చెప్పుకున్నాం. ఆ 9 కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తాను. సిడి ఎల్ఈడి ఆర్ఐఎన్ ఎఫ్ చూడండి, సిడీ లేస్తారు మనం టీవీలో, తర్వాత ఎల్ఈడి టీవీ ఉంది, తర్వాత రిన్ అనే సబ్ ఉంది, తర్వాత ఎఫ్ అంటే చూడండి సి అంటే క్రిటికల్ లెసెస్, డి అంటే డిస్క్రిప్టివ్ అని, ఎల్ అంటే లిటరరీ అని, ఈ అంటే ఎక్స్పాజిటరీ అని, తర్వాత ఈడి అంటే డెఫినేషన్ అని, తర్వాత ఇక్కడ ఆర్ అంటే రిఫ్లెక్టివ్ అని, తర్వాత ఐ అంటే ఇమాజినరీ అని, తర్వాత ఎన్ అంటే నేరేటివ్ అని, ఎఫ్ అంటే ద ఫైవ్ పారాగ్రాఫ్ ఎస్ఏ. ఈ రకంగా 9 ఎస్ఏలని కూడా మీరు ఒక క్రమ పద్ధతిలో గుర్తుపెట్టుకోండి. ఈ ఎస్ఎస్లో క్వశ్చన్లు ఎలా ఆడతారో ఆల్రెడీ మీకు పరిచయం చేశాను. జనరల్ న్యూస్ పేపర్స్లో వచ్చే సాధారణ ఎస్ఏలు ఈ 9 దేనికి చెందును, క్రిటికల్ ఎస్ఏస్. ఓకే, ఒక ఇంగ్లీష్ ప్రొఫెషనల్ యొక్క సాహిత్యం ఏ లెవెల్ వరకు ఉంది అని టెస్ట్ చేయడానికి అయితే మనకి ఏదండి లిటరీ ఎస్ఏస్. ఓకే, నువ్వే రాజు అయితే, లేకపోతే నువ్వే ఒక గుర్రాన్ని అయితే అనేసి ఒక టాపిక్ ఇచ్చి రాయమన్నారు, అలాంటిది అయితే ఇమాజినేటరీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ ఈజ్ థింకింగ్ సీరియస్లీ అంటే ఏమనాలండి, రిఫ్లెక్టివ్ ఎస్ఎస్ అనేసి చెప్పాలి. ఓకేనా, తర్వాత విచ్ ఆర్ ఫ్యాక్చువల్ బేస్డ్ అంటే నిజాన్ని ఆధారంగా వచ్చే ఎస్ఎస్ ఏంటండి, మనకి ఎక్స్పాజిటరీ ఎస్ఎస్. ఈ రకంగా, తర్వాత బాగా ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్ ఎస్ఎస్లో ఏ రకమైన ఉపయోగిస్తారు, ఫైవ్ పారాగ్రాఫ్ ఎస్ఎస్ ఉపయోగిస్తారండి. ఓకేనా, తర్వాత ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మనం చెప్పుకున్నాము, యూనిటీ, ఆర్డర్ ఆర్ సీక్వెన్స్, లేకపోతే బ్రేవిటీ, తర్వాత ఏంటండి బ్రేవిటీ, తర్వాత స్టైల్, తర్వాత వచ్చేసి ద పర్సనల్ టచ్. ఈ రకంగా 5 కూడా ఉంటాయి అవి క్యారెక్టరిస్టిక్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్ఏ రైటింగ్.